ఈరోజు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో నాకు తెలుసు. అది కళ్ళారా చూడాలనే నీకోసం వచ్చాను. కానీ నా మొహం నీకు చూపించలేక వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఒకసారి నీ బుక్లో లెటర్ పెట్టి తప్పు చేశాను, ఫ్లాట్లో నీ మనసు బాధ పెట్టి రెండో తప్పు చేశాను, నేనంటే ఇష్టం లేదని తెలిసి కూడా నేను ప్రేమించి ఇంకో తప్పు చేశాను. ఇవన్నీ తప్పని తెలిసినా కూడా ఎందుకో నువ్వంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే నువ్వు ఏది అడిగినా ఇవ్వాలన్నంత ఇష్టం. అందుకే నువ్వు అడిగిన విడాకులు కూడా ఇస్తున్నాను. బాయ్ మధు. నేను విజయ్ మాట్లాడుతున్నాను. బన్నీ లేడు. వాడిని ఇంకొదలవా. ఇవాళ చదువు కూడా నాశనం చేసుకుని ఒకసారి చచ్చి బతికాడు. వాడిని ఇలా కూడా బతికనివ్వా. ఇంతవరకు జరిగింది చాలు. దయచేసి ఇప్పుడు వాడి జోలికి రాకు. ఒక్కసారి నేను బన్నీతో మాట్లాడాలి. తను అన్ని వదులుకొని ఊరెళ్తానని ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. ప్లీజ్ మీకు దండం పెడతా, కొంచెం హాస్పిటల్ దగ్గర దించండి అమ్మా. అమ్మా ఫోన్ ఇవ్వండి అమ్మా, కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మెడికల్ కాలేజ్ నుంచి సార్. మెడికల్ కాలేజా? ఏ సావిత్రి, ఏంటి మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టావా? ఇద్దరు మెడికల్ కాలేజ్ అని చెప్తుంటే నమ్మరేంటి సార్? సరే ఈ అమ్మాయి అబద్ధం చెప్తోంది సార్. ఈ అమ్మాయి నాకు నిజంగా తెలీదు, నన్ను నమ్మండి సార్. నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సార్, ప్లీజ్ సార్. ఏంటి గొడవ? స్టూడెంట్స్ అని చెప్పి వీళ్ళు ఫోన్లోనే బిజినెస్ నడుపుతున్నారు సార్. స్టాప్ ఇట్. ఇది ఎవరిది? దీంతోనేగా పేరం కుదుర్చుకున్నారు? మాట్లాడకు. నేను చెప్పేది వినండి సార్, నేను కాన్వకేషన్ చూస్తున్నాను, ప్లీజ్. కాన్వకేషన్? ఏ లాడ్జ్లో? ఒక్క రాత్రికి ఎంత సంపాదిస్తావు? పెళ్ళైందా? పెళ్ళైందా అంటే నీ మొగుడే బ్రోకర్ అన్నమాట. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తావు? నేనేం చేసినా డబ్బులు మాత్రం ఇచ్చే అలవాటు లేదు. దీని ఫోటో తీసి అన్ని పేపర్లలో వేయించండి. అరే బన్నీ ఇట్రా. ఏంట్రా? మధు ఫోన్ చేసింది. నేను ఉండమని. మధు ఫోన్ చేసిందా? అంత ఫీలో మాకరా, మళ్ళీ ఏదో సంతకం కోసం అయి ఉంటది. మీ వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేస్తావా? చేసుకో. మధు ఏమైంది? మధు మధు ఏమైంది? మధు మధు ఎక్కడున్నావు? నన్ను పొలారం పోలీస్ స్టేషన్.
ఆ ఫోన్ లక్కోండి. టార్చర్ పెడుతున్నారు నీ బాబుని, నీ మొగుణ్ణి అడుగు. నా కూతుర్ని అరెస్ట్ చేస్తావా? చూసావా? టైం రా, టైం. అదిగో నీ కూతుర్ని చూడు, బ్రాథల్ రీడింగ్ లో దొరికిపోయింది. తీసావా? తీసాను సార్. ఇది కూడా లీగల్ రేపటికల్లా నేను ప్రాణాలు లేకుండా చేస్తాను. అది రేపురా, కానీ ఈలోపే వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సూర్యనారాయణ కూతురు అని పేపర్లో వస్తుంది. దాంతో నీ పరువు, మర్యాద, నీ 4 లక్షల ఓట్లు అన్ని ఫినిష్ సార్. ఈ అమ్మాయి మొహం దాచుకుంటుంది సార్. ఏంటో మొహం దాచుకుంటున్నావు? నువ్వు నిన్ను లేదురా, నువ్వు అంత ఈజీగా చావకూడదు. అవమానంతో కొళ్ళి కొళ్ళి ఏడుస్తూ చావాలి. చూడు చూడు చూడు. మధు, మధు సార్, సార్ ఏం సార్ అన్యాయం సార్, ఏం సార్ ఇది? నీ భార్య రీడింగ్ లో దొరికిపోయింది. నీ భార్య. ఇక్కడ
బ్రోతులు జైల్లో వేశారు సార్, బ్రోతులు కేసు కింద బుక్ చేశారు సార్, నా మధుమతిని ఏమంటే చంపేస్తాను సార్, నా ప్రాణం సార్, నా మధుమతి ప్రాణాలు ఇస్తాను సార్, నా మధుమతి కోసం. ఐ లవ్ యూ మదర్, ఐ లవ్ యూ. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మధు, నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మధు. బన్నీ వెళ్ళు, నేను చూసుకుంటాను.